టీ కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీ సరస్వతీ వ్యాసం తో జయముదీరే కృష్ణపరమాత్మ కంఠమిత్తి గట్టిగా అరుస్తూ చెప్పారు ఆ అస్త్రం జోలికి వెళ్లకుండా ఉండడమే ఆ అస్త్రం నుంచి తప్పుకోవడానికి పరిష్కారం ఎవ్వరూ కూడా మీ వాహనముల మీద నిలబడవద్దు అందరూ వాహనాల నుంచి కిందకి దిగిపోండి అందరూ మీ చేతులలో ఉన్న ఆయుధములను కింద ఆ అస్త్రం ఆయుధాలు వదిలిపెట్టేసి వాహనాలు దిగిపోయి నిలబడిపోయినటువంటి వారి ఎవరి జోలికి రాదు ఎవరైనా వాహనం మీద ఉన్నా ఎవరైనా చేతిలో ఆయుధాన్ని పట్టుకున్నా అగ్నిజ్వాలలు కక్కుతూ వాళ్ళని సంహరిస్తుంది కాబట్టి మీ అందరూ కూడా అలా నిలబడండి అన్నాడు అనగానే అందరూ కూడా ఆయుధములను విడిచిపెట్టేశారు వాహనాలు దిగిపోయారు వెంటనే ఆ నారాయణాస్త్రం ఏమీ చేయకుండా ఆగిపోయింది అర్జునుడు దాని మీద వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు కొంతవరకు దాని తేజస్సు తగ్గింది ఒక్క భీవుడు మాత్రం నథం మీద నిలబడి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినంత మాత్రం చేత మనం యుద్ధం చెయ్యకుండా చేష్టలు తక్కి నిలబడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యుద్ధం చేస్తాను మీ అందరూ కూడా యుద్ధం చేయండి అని పౌరుషవాక్కులు పలుకుతూ గదని చేత్తో పట్టుకుని ఆ రథం మీద నిల్చున్నాడు వెంటనే ఆ నారాయణాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ భీముడి వైపుకి రావడం మొదలుపెట్టింది కృష్ణార్జునుడు ఎంత చెప్పినా భీముడు వినలేదు ఈలోగా అర్జునుడు ప్రయోగించినటువంటి వారుణాస్త్రం వల్ల తన యొక్క అస్త్రానికి కొంత ప్రభావం తగ్గిందని గమనించినటువంటి అశ్వత్థామ ఆ నారాయణాస్త్రం యొక్క శక్తిని మరింత పెంచాడు పెంచేటప్పటికీ అది ఇక భీముడు రథం మీద ఆయుధం పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి జ్వాలలు కక్కుతూ వెళ్ళిపోయింది భీముడు ఎక్కడ సంహరింపబడతాడో అనేటటువంటి ఆదుర్దాలో కృష్ణార్జునుడిద్దరూ కూడా పరుగుపరుగున వచ్చి నచ్చ చెప్పి ఈ అస్త్రానికి విరుగుడు ఆయుధం పట్టకపోవడమే అని చెప్పి చేతిలో ఉన్న ఆయుధం లాగేసి ఆ భీవుణ్ణి రథం మించి కిందకి లాగేశారు దానితో ఆ అస్త్రం పాండవ సైన్యాన్ని చెలకకుండా అది తనంత తానుగా ఆ ప్రభావాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు దుర్యోధనుడు ఇంకొకసారి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు అట్లా ప్రయోగించకూడదు అది ఒక్కసారే ప్రయోగించాలి అలా రెండో మాట ప్రయోగిస్తే ఎవరు ప్రయోగించాడో వాడి మీదకి వస్తుంది అంటే ప్రయోగించిన వాడికే వ్యతిరేక ఫలితం వస్తుంది కాబట్టి దాన్ని ప్రయోగించడం కుదరదు మా తండ్రికి ఇచ్చే సమయంలో నారాయణ భగవానుడు చెప్పినటువంటి మాట అది ఈ శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు తెలిసినటువంటి కారణం చేత ఎవరిని యుద్ధం చెయ్యొద్దని వాహనాలు దిగిపోమని ఆయుధాలు కింద పడేయమని చెప్పాడు ఎవ్వరూ మరణించలేదు దాని వలన తన సైన్యాన్ని కాపాడుకోగలిగాడు అని చాలా బాధపడి ఈ కృష్ణ పరమాత్మ ఉండగా మనం ఎన్ని దివ్యాస్త్రములను ప్రయోగించినప్పటికీ కూడా పాండవ సైన్యానికి ఏ విధమైన హాని చెయ్యలేకపోతున్నామని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు ఈసారి చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ పౌరుషాన్ని ప్రదర్శించడంలో సాత్కని దృష్టజ్ఞం నుండి ఇద్దరినీ కూడా తీవ్రమైనటువంటి బాణములతో కొట్టి మూర్ఛిల్ల చేసి ఆ విజృంభణంలో మెరిసిపోతూ అర్జునుడితో పాటుగా యుద్ధానికి వచ్చినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు యొక్క రథాన్ని కూల్చేసి ఆయన తల ఖండించి సంహరించాడు అలాగే చేది యువరాజుని చంపేశాడు అట్లాగే సుదర్శనుడు అనబడేటటువంటి ఇంకొక రాజు యొక్క చేతులు కాళ్ళు నరికేసి ఆయన తల నరికి చంపేశాడు అశ్వత్థామ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ పాండవ సైన్యం మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేత అప్పటికప్పుడు ఒక అక్షౌహిణి సైన్యం నశించిపోయింది ఇలా చతురంగ బలాలన్నీ కూడా నశించిపోయి ప్రళయాగ్ని వలె ఆ ఆగ్నేయాస్త్రం విజృంభిస్తున్నటువంటి సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆగ్నేయాస్త్రాన్ని అణిచేశాడు దానితో పాండవ సైన్యం రక్షింపబడింది అశ్వత్థామికి చాలా బాధ కలిగింది ఏ అస్త్రం ప్రయోగించినా కృష్ణార్జునులు దానికి విరుగుడు ఏదో ఒకటి చేస్తున్నారు దానివల్ల అనుకున్నటువంటి ఫలితం రావట్లేదని చాలా బాధపడి ఇక నేను దివ్యాస్త్రములను ప్రయోగించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని సిగ్గులేక ఇంకా ఈ యుద్ధం చేయడం ఎందుకని చేతిలో ఉన్నటువంటి ధనస్సుని కింద పడేసి తల వంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో జీగలకాడగా నేలకు ముగి లేలకో డిగ్గెనగ ముందట తోచెన్ విగత దురిత భాసుండగు తత్వభాసుగు వేదవ్యాసుడమ్మహాపురుషునకు విలిగిపోతున్నటువంటి ఆ మిరుపులతో ఒక నల్లటి మేఘం ఆకాశంలోంచి భూమి మీదకి దిగొచ్చిందా అన్నట్టుగా వ్యాసభగవానుడు అశ్వత్థానికి దర్శనమిచ్చాడు వెంటనే అశ్వత్థామ ఆ వేదవ్యాస భగవానుడికి వినయంగా నమస్కారం చేసి చాలా బాధతోటి గద్గదమైనటువంటి స్వరంతో ఆ వ్యాసుణ్ణి ఉద్దేశించి నేను ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను ఆ పాండవ సైన్యం మీద అయినా కూడా అది పనిచేయడం లేదు ఎందువల్ల ఇలా జరుగుతోంది అసలు ఏమిటి మాయ ఎందుకు కృష్ణార్జునుల్ని అది దహించలేకపోయింది నాకు కలిగిన సంశయాన్ని దయచేసి పోగొట్టమని అడిగాడు అడిగితే వ్యాస భగవానుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవాభిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడానికి నారాయణమునిగా అవతరించాడు ఆయన మైనాక పర్వతం మీదకి వెళ్ళి కూర్చుని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు పవనాశనుడు ఊర్ధ్వబాహుండు నగుచు అన్నారాయణుండతి ఘోరనిష్ట జలుపు ఆ తపమున సంతుష్టుడై బాల శిశిరేఖనొప్పారు జడముడియును శూల పినాకాలి సుమహితాయుధముల విలిగిడు చేతులు దుర్గ యజ్ఞోపవీత సమంచిత వక్షంబు శోభిల్లగా పొడసూపి శంభుడపుడు పద్మాక్షుడ విరూపా క్షుణకు ధరాతలము జాను పాణి శిరంబులంద మొక్కి నిలుచుండి నుదుటిపై మోట్పు గేలు భక్తి గదియించి ఇట్టని ప్రస్తుతించే ఆ నారాయణ ఋషి చేసినటువంటి తప ప్రభావంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆ నారాయణ ఋషి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రెండు చేతులు పైకెత్తి చేసినటువంటి గొప్ప తపస్సుకి ఫలితంగా ప్రత్యక్షమైనటువంటి శివుణ్ణి దర్శనం చేసి మనసులో వచ్చినటువంటి పొంగు ఆగక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆ శివుణ్ణి స్థుతి చేశాడు ఆ శంకరుడు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నాడు అంటే ఆయన ఆ బాల శిశిరేఖనొప్పారు జడముడియును ఆ కొప్పులో ఆ బాల శిశిరేఖ చంద్రరేఖ ప్రకాశిస్తోంది చేతిలో త్రిశూలము పినాకము మొదలైనటువంటి ఆయుధములను పట్టుకున్నాడు అలాగే ఆ గొప్ప పావుని ఒకదాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుని వెలిగిపోతున్నాడు అటువంటి విరూపాక్షుడైనటువంటి పరమశివుణ్ణి చూసి పద్మాక్షుడైనటువంటి నారాయణ ముని నేల మీద పడి నమస్కరించి లేచి అంజలి ఘటించి ఆయనని ప్రస్తుతించాడు స్తోత్రం చేశాడు చేస్తూ ఈ జగత్తంతా నీవల్లే పుట్టింది ఈ జగత్తంతా నీవల్లే రక్షింపబడుతోంది స్థావరజంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా పుట్టడానికి రక్షింపబడడానికి కారణం అయ్యావు కాబట్టి నిన్ను మహేశ్వరుడు అని శృతులు కీర్తిస్తున్నాయి అలాగే వేదములు ధర్మవాచకవాదంబులు తద్విలాసావంతం ధాత్రీ దేవోత్కరము భవత్ ప్రాదుర్భావములు కావే బలేధరా ఈశ్వర వేదములు ధర్మమును ప్రతిపాదిస్తాయి ఆ వేదములు నీ నుండి వచ్చాయి అట్లాగే ఆ వేదములను బాగా చదువుకొని స్మృతిలో ఉంచుకొని ఆ ధర్మాన్ని చెప్పేటటువంటి వారు ఆ వేదమునందు నిష్ణాతులైన వాళ్ళు వేదాన్ని బాగా చదువుకున్న వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని పలికేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ రూపంగా నీ నుండి సంభవించినటువంటి వారే కదా అని చెప్పి ఆ ధర్మమునకు ఉన్నటువంటి విలువ ఆ ధర్మము యొక్క ప్రమాణమును చెప్పకపోతే తెలుసుకుని ఆచరించడం కుదరదు కదా కాబట్టి ధర్మ ప్రమాణమైనటువంటి శృతులను అందించి దాని ప్రచారమునకు కూడా అవకాశమును కల్పించిన వాడివి వేదవేత్తలైనటువంటి వారు వేదమును మనసులో నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులను సృజించిన వాడివి అని శంకరుణ్ణి స్తోత్రం చేసి ఓ పరమశివ తత్వమసి మొదలైనటువంటి శృతి చివర ప్రతిపాదింపబడినటువంటి ఉపనిషద్వాక్యములను మనసులో స్మరించి సోహం అనేటటువంటి భావంతో నిన్ను అర్చన చేసినటువంటి వారు చిట్ట చివరకి ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొంది మోక్షమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓ శంకర నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తే ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఏం కావాలని అడిగితే నాకు ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ప్రభావాన్ని కరుణించవలసినది అని నారాయణముని అడిగారు అడిగితే ఇక పైన ఓ నారాయణముని నీవు నరుల చేత కాని సురల చేత కాని గంధర్వుల చేత కాని కిన్నెరుల చేత కాని గరుడల చేత కాని నాగుల చేత కానీ ఏ భయాన్ని లేకుండా మరణం పొందకుండా శారీరకమైనటువంటి బాధ కలగకుండా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి చేత ఏ విధమైనటువంటి నిప్పిని పొందవలసినటువంటి అవసరం లేకుండా అస్త్రముల చేత శస్త్రముల చేత ఖేదములు పొందకుండా తడి వస్తువుల చేత పొడి వస్తువుల చేత హాని పొందకుండా నిన్ను నిర్జించగలిగినటువంటి వాడు లేకుండా నిజంగా చెప్పాలి అంటే నేనే నీతో యుద్ధం చెయ్యలేనంత గొప్ప స్థితిని పొందెదవుగాక అని ఆశీర్వదించాడు ఆ నారాయణుడు తపస్సు చేస్తే ఉద్భవించినటువంటి వాడే నరుడు ఆ నారాయణుడు నరుడే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుగా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సాక్షాత్ దైవస్వరూపులు వారు ధర్మమును నిలబెట్టడానికి ప్రతి యుగంలో ఇలా అవతరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు అన్నింటినీ మించి మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్తాను శుభ్రమగు నృర్వి మృత్తిక సురుచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరము నావహించి పూజా చేసి నీవు దొలుమేన గొలిచితి నిష్టతోడా అశ్వత్థామ నువ్వు కూడా కారణజన్ముడివి నువ్వు కూడా చాలా ప్రభావం కలిగిన వాడివి నువ్వు గత జన్మలలో మట్టితోటి పరమశివుడి యొక్క మూర్తిని తయారు చేసుకున్నావు తయారు చేసుకొని అలా తయారు చేయబడినటువంటి ఆ పరమశివుని యొక్క మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశావు అంటే కరచరణాదులతో కూడుకున్నటువంటి శివమూర్తికి పూజ చేశావు శివుడి మూర్తికి పూజ చేసినా అన్ని కోరికలు తీరుతాయి ఆయన భక్త సులభడు కానీ అంతకన్నా గొప్పదేదో తెలుసా కరచరణాదులతో కూడుకున్నటువంటి రూపమును పూజ చేయడం కన్నా లింగ రూపాన్ని పూజ చేసినటువంటి వారు ఎవరుంటారో వాళ్ళు ఉపాసన ఎందు అధికులు కృష్ణార్జునులు ఇద్దరు లింగ రూపాన్ని పూజ చేస్తారు వారు నచ్చి నచ్చియర్చించిరి భవ్యారాధన పరులైమును గౌరీపతి అతుల నియమ కల్పన వెలయన్ ఆ నరనారాయణులు ఇద్దరు లింగమూర్తి ఎందు గౌరీశ్వరుణ్ణి ఆ పార్వతీపతిని పరమశివుణ్ణి ఆరాధన చేశారు వాళ్ళు అరూపరూపి అయినటువంటి లింగమూర్తిని ఆరాధన చేసిన వారు కాబట్టి నీకన్నా ఉపాసనలో ఎన్నో రెట్లు పైనున్నటువంటి వారు శివుణ్ణి ఏ రకంగా పూజ చేసినా మనోరథాలు నెరవేరతాయి కానీ లింగాకారంలో ఉన్నటువంటి రూపాన్ని పూజ చేయడం అనేటటువంటిది కరచరణాదులతో ఉన్నటువంటి రూపాన్ని పూజ చేయడం కన్నా ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పూజా ఫలితం గొప్పది కాబట్టి అది అట్లాగే ఉంటుంది కాబట్టి దాని ఫలితం ముందు నీకున్నటువంటి శక్తి తక్కువ కాబట్టి ఇది నువ్వు ఇలాగే అనుభవించక తప్పదు అని చెప్తే వెంటనే అశ్వత్థామ యొక్క శరీరంలో పులకాంకురాలు వచ్చి ఆ పరమశివ వైభవాన్ని మనసులో భావన చేస్తూ ఆనందపడిపోయి సూర్యాస్తమయం అవుతున్నటువంటి కారణం చేత సైన్యం దగ్గరికి వెళ్ళి ఇక యుద్ధం వద్దు వెళ్ళిపోదామని చెప్పి అందరినీ కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంటే అర్జునుడి దగ్గరికి వేదవ్యాస భగవానుడు వెళ్ళి దర్శనమిస్తే అర్జునుడు పరమ సంతోషంతో ఎదురొచ్చి ఆయనకి స్వాగతం పలికి సాష్టాంగ నమస్కారం చేసి సమీప స్థలంలో ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయనని పూజించి ఆయనని ఒక ప్రశ్న వేశాడు హే భగవన్ వ్యాసభగవానుడా ఇది మీరు తప్ప ఎవరు చెప్పగలరు అందుకు అడుగుతున్నాను అందరూ అనుకుంటున్నారు యుద్ధంలో శత్రువుల్ని నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నా ముందు యుద్ధంలో ఒక వ్యక్తి వెడుతున్నాడు ఆ వెడుతున్నటువంటి వ్యక్తి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నాడు ఆ శూలంలోంచి ఎన్నో శూలాలు వస్తున్నాయి ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు వెడుతూ వీరులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన యొక్క పాదములు నేలకి తగలటం లేదు వెనక నేను బాణములు వేస్తున్నాను అందరికీ నేను వేసిన బాణములు ఆ బాణముల వలన పడిపోతున్న యోధులు కనపడుతున్నారు నిజానికి ఆయన నాకు ముందు నడుస్తూ త్రిశూలం పట్టుకొని వాళ్ళని అందరినీ పొడుస్తున్నాడు ఆయన త్రిశూలంలోంచి వచ్చిన శూలాలు పడగొడుతున్నాయి కీర్తి నాకు నిజానికి చంపుతున్నది ఆయన ఆయన ఎవరో నాకు అంతుపట్టడం లేదు ఆయన ఎవరో స్పష్టంగా చెప్పవలసింది అని వ్యాసభవాను అడిగాడు అడిగితే వ్యాసుడు అర్జునుడికి సమాధానం చెప్తూ ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడవ్యయుయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుడు అంహోదలన ప్రకారక శుభోదయకారక దివ్యనాముడు అంబాదయితుండు దృగ్మహిత పాలుడు లోలుడు ఆయన ఎవరో కాదయా అర్జున సాక్షాత్ శివుడు ఆయన లోకములకన్నిటికీ కూడా ప్రభువు ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు శాశ్వతుడు వేదములు మొదలైనటువంటి పవిత్రమైనటువంటి ఆ శబ్ద రాశి ఏది ఉంటుందో దాన్నంతటినీ కూడా ఉత్పన్నమును చేసినటువంటి మహానుభావుడు తత్కారణము చేత ధర్మమును లోకమునకు అందించినటువంటి వాడు ధర్మ ప్రమాణం అందించినటువంటి వాడు పాపములను పోగొట్టగలిగినటువంటి దివ్యమైన నామమున్నవాడు ఉన్నవాడు శివ అన్న నామం పలికినంత మాత్రం చేత పాపములు పోతాయి కదు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమి బగు శత్రుండ అతిమిత్రుడౌ విషము పలం శివ శివేచ్ఛా శివా నీ నామము శ్రీకాళహస్తిశ్వర అంటాడు దూర్జటి ఆ శివ నామం పలికితే చాలు పాపములన్నీ ధ్వంసమైపోతాయి అంబాదయితుండు పార్వతీపతి మూడవ కన్ను కలిగినటువంటి వాడు భక్తికి ప్రసన్నుడు భక్తికి లుంగిపోయేటటువంటి వాడు అంతటి మహానుభావుడు అటువంటి తత్వస్వరూపము సాకారమైనటువంటి వాడు శివుడు ఆయన భక్తి అనబడేటటువంటి మకరందం ఎక్కడుంటుందో అక్కడ వివశుడైపోతూ ఉంటాడు నిజానికి ప్రకృతి పురుషులుగా లోకంలో ఉండేటటువంటిది ఆయనే మనమందరం కూడా సుఖాలు పొందడానికి ఏ భోగ సంబంధమైనటువంటి వస్తువులను ఆశ్రయిస్తూ ఉంటామో అవన్నీ ఆయన సృష్టి వలన వచ్చినవి అందుకే ఆయనకి ఇక మళ్ళీ ఈ విషయ ప్రపంచంతోటి వీటి సుఖాలతోటి ఏ విధమైన తదాత్మ్యత లేకుండా ఆత్మారాముడి తనలో తాను రమించేటటువంటి లక్షణం ఉన్నవాడు ఆయనే పరబ్రహ్మస్వరూపం ఆయన సాక్షాత్కరించి ఎవరి కోరికలైనా తీర్చగలడు ఎవరి ఆపదలైనా పోగొట్టగలడు అటువంటి శంకరుడు మహానుభావుడు నీలగలుండు శంకరుడు నిత్యుడు సత్యసురూపుడు ఉజ్వలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురత్ బాల మృగాంక శేఖరుడు దైత్యకుల కుల క్రియాలోల పరస్వ్వథుండు సకలుండమలుండు ప్రియుండు శాంతికిన్ ఏం చెప్పమంటావు అర్జున పరమశివ వైభవం గురించి నీలగళ్ళుండు ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీరసాగరమ ధనం చేస్తే ఆవిర్భవించి లోకములను కాల్చేస్తున్నటువంటి గరళాన్ని తన కంఠంలో ధరించడం చేత కంఠము నల్లటి మత్సని పొందితే నీలగలుడై ఆయన శ్రీకంఠుడు అని కీర్తితో పేరుని పొందినటువంటి వాడు లోకములకు శుభములను చేస్తూ ఉంటాడు కాబట్టి శంకరుడు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాకుండా అన్ని కాలములయందు ఉండేటటువంటి వాడు కాబట్టి నిత్యుడు సత్యమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు ఏ మార్పులు లేనటువంటి వాడు ఆయన ఆ కాలమనందు ఈ లోకాలన్నింటినీ కూడా పెద్ద అగ్నిహోత్రం పుడితే తన యొక్క బాల శశాంక రేఖ నుంచి పుట్టినటువంటి అమృతం కురిపించి ఈయన లోకాలన్నింటినీ కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి అంతటి మహాప్రసన్నమూర్తి అన్నిటినీ మించి దైత్యకుల ప్రవిధారణ క్రియాలోల పరస్వ్వధుండు ధర్మ హాని చేసేటటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం చేతిలో గండ్రగొడ్డలి పట్టుకున్నటువంటి వాడు సకలుండు ఆయన కానిది ఆయన లేనిది ఏది లేదు సకలుండు అమలుండు ఆయనకి ఏ పాపము అంటారు అటువంటి శుద్ధమూర్తి ప్రియుండు శాంతికిన్ ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఉంటాడు అటువంటి మహానుభావుడు సమస్తమైనటువంటి వాడు ఆయన చెయ్యినటువంటి లీల లేదు దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు ఒకప్పుడు త్రిపురాసురుడు దర్పాన్ని ప్రదర్శిస్తుంటే లోకములను బాధిస్తుంటే ఒక్క బాణాన్ని ప్రయోగించి మూడు పురమలతో కూడుకున్నటువంటి ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి వాడు నువ్వు ఎంత అదృష్టవంతుడవయా అర్జున ఆ పరమేశ్వరుడు స్వయంగా సన్నిధానం చేశాడు నువ్వు ధన్యుడివి పేదకి పిన్నిధి దొరికినట్టు లోకకంటకులైనటువంటి అంధకాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శంకరుడు ఇవాళ నీ కోసమని చెప్పి వచ్చి ఆయన యుద్ధభూమిలో ముందు నడిచి నీ శత్రువులందరినీ కూడా ఉగ్గడిస్తున్నాడు నిజానికి నువ్వు ఆయన నడిగింది పాశుపతాస్త్రం ఒక్కటే ఆయన నీకు పశుపతాస్త్రం ఇవ్వడమే కాదు ఎంత భక్త సులభుడంటే నీ కోసమని దిగొచ్చి యుద్ధభూమిలో నీకు ముందు నడుస్తూ అరివీర భయంకరులైనటువంటి యోధులందరినీ కూడా మట్టు పెడుతూ పైకి కనపడకుండా వాళ్ళందరూ నీ బాణములు చేతే నిహతులైనట్టుగా లోకానికి కనపడేటట్టు చేసి ఇంత గొప్ప కార్యాల్ని సాధించినటువంటి వాడు అర్జునుడు అనబడేటటువంటి గొప్ప కీర్తిని నీకు కట్టబెడుతున్నాడు ఎంత అదృష్టవంతుడవయ్యా అటువంటి శివుణ్ణి శరణతొచ్చిన వాళ్ళు ఎవరుంటారో ఆయన పాదములకు నమస్కరించే వారెవరుంటారో ఆయన ఎందు భక్తి కలిగిన వారెవరుంటారో అటువంటి వారికి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యములన్నింటినీ కూడా శాశ్వతంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ శివభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ పరమేశ్వరుణ్ణి అర్జునుడు మనసులో నిలుపుకుని వ్యాసుడు చెప్పినట్టుగా శివుడికి దండప్రణామములు చేశాడు అట్లాగే వ్యాసుల వారి యొక్క పాదాల మీద పడి ఆయనకి నమస్కారం చేశాడు వ్యాసుడు అర్జునుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇక నీకు అపరిమితమైనటువంటి సుఖం కలుగుతుంది యుద్ధంలో జయాన్ని సాధిస్తామని చెప్తే పరమానందాన్ని పొంది మనసులో ఆ శివ వైభవం శివస్వరూపం నిలబడిపోతే వలన ఎంతో సంతోషాన్ని ఎంతో శాంతిని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు గురువు మరణించాడనేటటువంటి బాధలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క మనసు తేటపడేటట్టుగా శివ వైభవాన్నంతటినీ కూడా వర్ణించి చెప్పి ఆ శివానందంలో మునకలు వేసి నిలబడిపోయినటువంటి అర్జునుడు పరమశాంతి పొందేటట్టుగా వ్యాస భగవానుడు అనుగ్రహించాడు ఉగ్రరూపాన్ని పొందినటువంటి అశ్వత్థామకి కూడా ఉపాసన రహస్యం తెలిసి మనసు చల్లబడి పులకాంకురములను పొందేటట్టుగా చేశాడు ఆ వ్యాసుడెవరో కాదు సాక్షాత్తు నారాయణుడే అటువంటి పరమాద్భుతమైనటువంటి శివస్వరూపం శాంతికి మరొక పేరు అటువంటి పరమశివానుగ్రహం సర్వకాల సర్వావస్థల ఎందు మన అందరి ఎందు ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యములతో అందరూ ప్రశాంతంగా సంతోషంగా హాయిగా జీవించగలిగినటువంటి రోజు రావాలని ఏ మహమ్మారి కూడా ఈ లోకాన్ని బాధించకుండా ఉండేటట్టుగా గరళాన్నే కంఠంలో నిలబెట్టుకున్నటువంటి శంకరుడు మననందరినీ కాపాడాలని తికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తూ ఆ శంకరుని యొక్క పాదములు పట్టి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ద్రోణపర్వం పూర్తయింది అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను మళ్ళీ తర్వాతి పర్వాన్ని ప్రారంభం చేద్దాం స్వస్తి